This is Varskana, meet you soon on my YouTube unboxing channel and YouTube mom YouTube channel. I react first. Please subscribe to the channel. Please like video like this. This video lo vachese सो फ्रेंड्स ఇక్కడ వచ్చేసి మనం ఆరోగ్య సేతు గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ యాప్. గవర్నమెంట్ యాప్ ఏదైతే ఆరోగ్య సేతు అనేది, ఇది ఏంటంటే మనకు మెయిన్ గా ఇక్కడ చూస్తే మనకు అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. మనం ఫస్ట్ లోనే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత ఇక్కడ చూస్తే యాప్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుందన్నమాట. మన భారతీయులకు ఈ రోగాన్ని తరిమి కొట్టే శక్తి ఉంది. అది ఏంటంటే సోషల్ డిస్టెన్స్ అని చెప్తారు అన్నమాట. అని ఇక్కడ మనకు ఫుల్ గా మెన్షన్ చేయడం అన్నమాట. పరీక్షలు నిర్ధారించబడిన మనకు ఇక్కడేంటంటే పరీక్షలో నిర్ధారించబడిన పేషెంట్ ఉంటారు కదా, వాళ్ళని వాళ్ళ యొక్క డేటా అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఈ యాప్ లో వచ్చేసి. ఇలా అన్ని ఫుల్ డీటెయిల్స్ చూడడం జరిగింది అన్నమాట. ఇలా మొత్తం డీటెయిల్స్ ఉంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి అన్ని ఫీచర్ల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ వీడియో లాస్ట్ వరకు చూడండి మీ కొరకే. సో ఫైనల్ గా అయితే ఇక్కడ యాప్ చూస్తే ఇలా ఉంటుంది. మీకు మనకు ఈ COVID-19 సంబంధించినటువంటి పరీక్షలు చేర్చుకున్న వాళ్ళ యొక్క పాజిటివ్ అందరినీ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎవరైతే పాజిటివ్ ఉంటారో వాళ్ళ యొక్క సంబంధించిన డేటాని ఇక్కడ మెన్షన్ దీంట్లో యాప్ లో ఉంటుంది. మనకి డేట్ అప్డేట్ ఉంటుంది అన్నమాట. ఒకవేళ పాజిటివ్ ఉన్న పేషెంట్ లేదంటే ఆ సింప్టమ్స్ ఉన్న పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మొబైల్ లో ఉన్నటువంటి యాప్ వచ్చేసి మన ఆర్గ్యుమెంట్ అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా ఇస్తుందంటే మనకి ఇక్కడ మొబైల్లో మనకు జిపిఎస్ బ్లూటూత్ అనేది ఈ యాప్ అనేది యాక్సెస్ చేస్తూ ఉంటుంది అనమాట. బ్లూటూత్ ఇంకా జిపిఎస్, జిపిఎస్ ద్వారా ఏంటంటే మనం ఎక్కడ మూవ్ అవుతున్నాం అనేది ట్రాక్ చేస్తూ ఉంటుంది ఈ యాప్ వచ్చేసి. అలా ట్రాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనము ఒకరిది అంటే ఆ పేషెంట్ కానీ ఆ సింప్టమ్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు అలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ దీని ద్వారా వచ్చేసి. సో ఇది చాలా బెనిఫిట్ మనం బయటకు వెళ్ళే వాళ్ళకి, ఎక్స్పెషల్లీ బయట తిరిగే వాళ్ళకైతే. సో ఇలా మీరు సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూస్తే స్క్రీన్ పైన మీకు అలో ఆప్షన్ ఉంది కదా, అలో ఇవ్వాలి అన్నిటికీ, అంటే బ్లూటూత్ ఇంకా జిపిఎస్ ట్రాకింగ్ కూడా. అలో ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ రెండు ట్రాక్ చేసుకుంటా వెళ్తుంది అనమాట. వన్స్ ఆ పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. ఇది వచ్చేసి మన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ కావాలన్నమాట. రిజిస్టర్ అయిన వెంటనే మనకు ఒక సబ్మిట్ కొట్టగానే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం దీంట్లో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన వెంటనే మనకు సబ్మిట్ బటన్ కొట్టగానే అలో ఇవ్వాలి ఇక్కడ కూడా మనం, అంటే యాక్సెస్ చేసుకోవడానికి. ఇంకా జిపిఎస్ బ్లూటూత్ వచ్చేసి ఓకే అనే ఆప్షన్ ఇవ్వాలి. నేను ఇది ఐఓఎస్ డివైస్ చేస్తున్నాను, యాపిల్ ఫోన్లో చేస్తున్నాను అనమాట, ఐఫోన్లో. సో ఇలా ఉంటుంది. సో కామన్గా ఇంకా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, మీరు మేలా ఫీమేలా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కామన్గా ఏజ్ ఎంత అవి ఇవి మొత్తం డీటెయిల్గా అడుగుతారు అనమాట. సో అవన్నీ మనం ఫిల్ చేసుకుంటూ వస్తాం కామన్ థింగ్గా, ఇవి కామనే. సో ఇవి కామన్గా ఇలా మనకు జరుగుతుంది. ఈ కామన్గా ఇలా ఈ ప్రాసెస్ అంతా అందరు చేస్తారనమాట. తర్వాత ఏంటంటే మనము ఇవి క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. మనకి ఏమైనా ఫీవర్ ఉందా, లేదంటే కోల్డ్గా ఉందా, లేదంటే తలను హెడ్ఏక్, లేదంటే ఏదన్నా మనకు హార్ట్ అటాక్ ప్రాబ్లం, ఇలాంటి ఏ ప్రాబ్లం ఉంటే మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అలా మెన్షన్ చేయడం ఏంటంటే వాళ్ళు ఒక క్యాల్కులేట్ చేస్తారనమాట. ఒక అండర్స్టాండింగ్ వస్తారు ఈ యాప్ వచ్చేసి, అంటే నీకు వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఉంటే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ యాప్ ద్వారా ఏంటంటే డాక్టర్స్ అనేది మీకు దగ్గరికి మీ దగ్గరికి కూడా పంపడానికి అవకాశం ఉంది ఈ యాప్ ద్వారా నుంచే డైరెక్ట్ వచ్చేసి. సో ఇలా అనమాట మనం ఈజీగా దీంట్లో చేయొచ్చు. ఇలా ఒకసారి మనం దీంట్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఈ యాప్లో వచ్చేసి మనకు ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేసుకుంటూ రావాలి. మీరు ఇక్కడ వచ్చేసి డేటా వచ్చేసి వన్స్ మీరు డేటా ఫిల్ చేసిన తర్వాత మీరు మీ స్థితి ఏంటని కూడా చెప్పడం జరుగుతుంది. మీరు సురక్షితంగా ఉన్నారా లేరా అనే విషయాన్ని కూడా ఫైనల్గా మనకు అవుట్పుట్ అయితే చెప్పడం జరుగుతుంది. అంటే మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఇక్కడ జెన్యున్గా మనం అనేది అవుట్పుట్ అనేది ఇవ్వాలి. జెన్యున్ అవుట్పుట్ ఇవ్వడం ద్వారా ఏంటంటే మనకు జెన్యున్ రిజల్ట్ రావడం జరుగుతుంది. ఒకవేళ మనకు కరోనా సింప్టమ్స్ ఉన్నాయి లేవని కూడా ఈ యాప్ చెప్తుంది అనమాట. మనం జెన్యున్గా మనం మనకున్న ప్రాబ్లమ్ని అక్కడ ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే మన జెన్యున్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మీకు ప్లీజ్ గివ్ కరెక్ట్ ఆన్సర్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకు ఆన్సర్స్ అనేది కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీకు అడుగుతుంది ఫీవర్గా ఉందా, ఇంకోటి ఈ మొత్తం ఇక్కడ ఇలా అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఇంకా మీరు ఫారెన్కి వెళ్ళొచ్చారా, లాస్ట్ 30 డేస్ బ్యాక్ నుంచి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చారా, అంటే ఫారెన్ కంట్రీ నుంచి వచ్చారా, లేదంటే ఫారెన్కి ఏమైనా టూర్కి వెళ్ళారా, ఇలాంటి డీటెయిల్స్ కూడా అడుగుతుంది అనమాట. లేదంటే ఒక 15 డేస్ ఒక 10 డేస్ బ్యాక్ మీరు ఎక్కడైనా తిరిగారా, ఎక్కడికైనా వెళ్ళొచ్చారా, ఇలాంటి డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ
క్వశ్చన్స్ అడుగుతుంటే దానికి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలా ఆన్సర్ చేయడం ద్వారా ఏంటంటే మనలో ఉన్నటువంటి సిమ్టమ్స్ ఉన్నాయా లేవనేది కూడా అది ఫైండ్ అవుట్ చేస్తుంది. మనం ఒకవేళ మనకి ఏదైనా సిమ్టమ్స్ ఉంటే మాత్రం మనకు ఖచ్చితంగా మనకు డాక్టర్ని కన్సల్ట్ కమ్మని చెప్తుంది. లేదంటే డాక్టర్స్ని అనేది వాళ్ళు ఈ మెయింటెనెన్స్ ఉంటుంది కదా, ఈ గవర్నమెంట్ మెయింటెనెన్స్ యాప్ వచ్చేసి, సో వాళ్ళు వచ్చేసి మనకు ఆటోమేటిక్గా మన అడ్రస్కి, మన అడ్రస్ ఎలా తెలుస్తుంటే మన జీపీఎస్ లొకేషన్ ఉంది కదా, ఆ లొకేషన్ ఫైండ్ అవుట్ చేసి మన డైరెక్ట్ మన దగ్గరికి వచ్చి మనని శాంపిల్ తీసుకొని లేదంటే మన క్వారంటైన్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో ఇది చాలా బెనిఫిట్ నన్ను అడిగితే. సో ఫ్రెండ్స్, ఐ రిక్వెస్ట్ ఖచ్చితంగా మీరు దీంట్లో వచ్చేసి జెన్యున్గా ఇవ్వండి. మనకు ఆన్సర్స్ వచ్చేసి జెన్యున్ ఆన్సర్స్ ఇవ్వడం ద్వారా ఏంటంటే మనకు జెన్యున్ అవుట్పుట్ రావడం జరుగుతుంది. సో అప్పుడు మనకు చాలా బెనిఫిట్ అన్నమాట. ఇంకా ఈ యాప్లో వచ్చేసి చాలా ఫీచర్స్ ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే ఐ మీన్ COVID-19 పేషెంట్స్ ఎక్కడ ఉన్నారు, కరోనా పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇండియాలో, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బయటికి వెళ్ళారు అంటే ఐ మీన్ రికవర్ అయ్యి ఎంతమంది బయటికి వెళ్ళారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది జస్ట్ మన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ కావాలి. సో ఇలా మనం ఆ లాస్ట్ మనకు కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, యువర్ సేఫ్ అని. అంటే సేఫ్ అంటే మనము మనలో ఆ సింటమ్స్ లేనప్పుడు సేఫ్ అని వస్తుంది అన్నమాట. ఒకవేళ మనము జెన్యున్ ఇచ్చినప్పుడు జెన్యున్ అవుట్పుట్ రావడం జరుగుతుంది, అక్కడ చూసారంటే యువర్ సేఫ్ అని ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇవ్వడం జరుగుతుంది, ఇలా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఫైనల్గా అయితే మనకు ఇక్కడ కింద చూస్తే మీకు ఎలా యూజ్ చేసేది అని, ఎలా మనం ఇవ్వాలి అనేది ఉంది. ఇక్కడ చూస్తే మనకు షేర్ అని ఆప్షన్ ఉంది కదా, షేర్ చేయొచ్చు. యాప్ని ఓపెన్ షేర్ చేస్తే మనకు వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. అంటే దీనివల్ల ఉపయోగం ఉంది, దీనివల్ల వచ్చే ఉపాయాన్ని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇది మెయిన్ అయితే షేర్ చేయడం ద్వారా ఏంటంటే, వీలైతే మీరు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా. ఈ షేర్ నేను దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, వీలైతే చూడండి, మీకు అవసరమైతే వాడుకోండి, లేదంటే లేదు. ఇది అయితే మెయిన్గా అయితే చెప్పాలంటే ఇక ఈ యాప్లో వచ్చేసి, ఈ యాప్లో మనకు డైరెక్ట్ మనం డొనేట్ చేయాలనే చేయొచ్చు. ప్రైమ్ మినిస్టర్ అకౌంట్కి, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం డొనేట్ చేయొచ్చు. అంటే అమౌంట్ని మనం డొనేట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మనకు చాలా మనకు కొన్ని ఇక్కడ చూస్తే స్టెప్ బై స్టెప్ ఎలా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తుంది జరుగుతుందన్నమాట. మనం షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు, హాయ్ అనేది మనం రెండు చేతులు జోడించి చెప్పాలి, హాయ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చాలా డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. మనం ఖచ్చితంగా శానిటైజర్ని ఉపయోగించాలి, శానిటైజర్ను బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఉపయోగించాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ అమితాబ్ బచ్చన్ వచ్చేసి మనకు యాడ్ కూడా ఉంది, అమితాబ్ బచ్చన్ చెప్పే యాడ్. ఇది అమితాబ్ బచ్చన్ సంబంధించినటువంటి క్లిప్, చిన్న క్లిప్ నేను ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. దీని యొక్క ఫైనల్ అవుట్పుట్ అయితేసి మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే, మనం కంటిని కానీ ముక్కును నోరుని ఇలా అనుకోవద్దు. మనం ఫ్రెష్గా మన హ్యాండ్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇంకా దాని తర్వాత మన చాలా ఇలాంటి COVID-19 అరికట్టడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, దాదాపు చాలా ఛాన్సెస్ ఉంటున్నాయి. సో ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ అన్నమాట. అంటే ఇంతవరకు ఎవరెవరు ఇంతవరకు కోవిడ్ అప్డేట్స్ అన్నది కదా, ఇది వచ్చేసి మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రంలో రికవర్ ఎంత ఉన్నాయో, డెత్ ఎంత ఉన్నాయని కూడా జరుగుతుంది. ఇక్కడ చాలా కేసెస్ ఉన్నాయి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ చాలా కేసెస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తే మనం తెలంగాణలో వచ్చేసి చాలా కేసులు రావడం జరిగింది కదా, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కేసులు రావడం జరిగింది, తమిళనాడులో చాలా కేసెస్ రావడం జరిగింది. అన్నిటికంటే ఎక్కువ మహారాష్ట్ర ఉందన్నమాట, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులో ఎక్కువ కేసులు అయితే ఉన్నాయి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణలో వచ్చేసి దాదాపు ఇప్పటి వరకు 647 కేసులు ఉన్నాయన్నమాట. అయితే రికవరీ ఫీజులు అయితే 120 రికవర్ అయ్యి 18 వచ్చేసి చనిపోయారన్నమాట, 18 మంది చనిపోవడం జరిగింది. ఇక్కడ మీరు కావాలంటే లాంగ్వేజ్ కూడా చేంజ్ చేయొచ్చు. అక్కడ ఏ అండ్ ఆ ఉంది కదా పైన టాప్లో వచ్చేసి, ఇక్కడ వచ్చేసి మనం లాంగ్వేజెస్ చేంజ్ చేసుకోవచ్చు ఈజీగా. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో 317, ఇలా అన్నిట్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో వస్తే ఎక్స్పెషల్గా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 525 కేసులు ఉన్నాయన్నమాట.
అయితే దీంట్లో రికవర్ వచ్చేసి 20 మెంబర్స్ మాత్రమే రికవర్ అవడం జరిగింది. ఇంకా డెత్ వచ్చేసి మనకు 18 మంది, సారీ 5 మెంబర్స్ మాత్రం చనిపోవడం జరిగింది అనమాట. 5 మెంబర్స్ చనిపోవడం జరిగింది. సో ఇది ఇక్కడైతే కేరళలో కూడా 388 ఉందన్నమాట, జమ్మూ కాశ్మీర్ 317 మంది, ఇలా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది అప్డేట్ అనమాట, మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఈ యాప్లో వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినాక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ దిస్ ఇస్ వర్స్ కన్నా సైనింగ్ అవుట్, బాయ్ నౌ, థ్యాంక్ యూ.